జూమ్. కార్తి ఇక్కడున్నాడేంటి? భూమి చెప్పండి, వాడు ఇక్కడేం చేస్తున్నాడు? ఒకసారి ఫోన్ ట్రై చేయి. కట్ చేస్తున్నాడు. ఈ సిటీలో కంటైనర్ తిరగాలంటే రెడ్ ఫోర్ట్, రాజ్ఘాట్, కరోల్ బాగ్, ఈ చుట్టూ ఉన్న రోడ్స్ అన్నీ వివిఏపీలు ఉండే ఏరియాలు, సో అలౌడ్ లేదు. కుల్జీత్ చెప్పింది నిజమైతే ఈ కంటైనర్ వజీర్పూర్, చంద్రావల్, ధర్మపూర్ రోడ్, జాంగీర్పూరి ఇవన్నీ ఉన్న రింగ్ రోడ్ చుట్టుపక్కలే ఎక్కడో తిరుగుతూ ఉండాలి. ప్రవణ్య, నువ్వేమైనా ట్రై చేయగలవా? మ్యామ్, సీసీటీవీ ఫుటేజ్ ఇంకా టోల్గేట్ ఫుటేజ్ తీయగలను. గూగుల్ సాటిలైట్ వ్యూ ద్వారా ఐల్ ట్రై సంథింగ్ మ్యామ్. ఓకే, క్విక్ క్విక్ డూ ఇట్. మీరేంటక్క ఇలా సడన్ గా? ఎలా ఉంది బావ ఇప్పుడు? ఐమ్ ఫైన్ కార్తి. ఎన్నిసార్లు ఫోన్ చేసా నీకు? చిన్న మ్యాచ్ టెన్షన్ అక్క. తను జ్వాలారెడ్డి, తెలంగాణ కోచ్, వాళ్ళు తన ప్లేయర్స్. అక్క బావ, హలో. హలో, హాయ్, హలో, మంచిగుండ్రా? ఫైన్. మన ప్లేయర్స్ ఎక్కడ? గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మేమిద్దరం రేపు మ్యాచ్ కోసం చిన్న టాక్టిక్స్ మాట్లాడుకుంటున్నాం. చాయ్ బిస్కెట్? థ్యాంక్స్ అమ్మా. ఫోన్ తీయట్లేదని భూమి టెన్షన్ పడుతుంటే చూసి వెళ్దామని వచ్చాం. అంతా ఓకే కదా? ఓకే బావా, ఎవ్రీథింగ్ ఓకే. గ్యాట్రైడ్ డ్రింక్స్ పిల్లల కోసం. ఆఫీస్కి వెళ్ళాలరా. గుడ్ లక్ ఫర్ యువర్ ఫైనల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాబా. రేపు మ్యాచ్లో కలుద్దాంరా. ఆ వీడియోలో ఈ అమ్మాయిని కూడా చూశాను. యా, దే ఆర్ వరింగ్ అబౌట్ సంథింగ్. డోంట్ వరీ, ఐల్ ఫైండ్ అవుట్. ఏంట్రా, చావుని వెతుక్కుంటూ నీ బావ వస్తే చంపకుండా ఏం చేస్తున్నావు? కళ్ళ ముందు కనిపించినా నువ్వు చంపలేకపోయావు. నాకు కనపడుతుందిరా నీ ప్రేమ. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? రేపు నేను బెయిల్ మీద బయటికొస్తున్నా. ఈలోపు చంపితే నీ బావ ఒక్కడే, లేదంటే బావ, పిల్లలు ఎవ్వరూ మిగలరు. అక్కడున్న పిల్లలు ఎలా ఉన్నారు? ఒక్క వీడియో శాంపుల్ పంపుతా, ఆ తర్వాత నీ ఇష్టం. ఏం కాదు. భాయ్, మాకన్ భాయ్ కా ఫోన్, ఉన్ లోగన్ కా వీడియో భేజ్నే కో బోలే. చలో లైన్ పే ఖడే హో జావ్. ఐషు, నీకు ఒక వీడియో పంపిస్తాను. ఈ వాల్ మీద ప్రొజెక్ట్ చేయి. ఎస్ మ్యామ్. కార్తి, ఒకసారి చూడు, వాళ్ళు ఏదో చెప్పనీకి ట్రై చేస్తున్నారు. ఒకసారి ప్లే చేయి. దట్స్ ఇట్, ఇట్స్ ఎ ఫోన్ నెంబర్. 7341058926. టైగర్ సింగ్, ఉత్తరప్రదేశ్ మ్యామ్. అయితే ఇది ఆ కంటైనర్లో ఉన్న వాళ్ళ నెంబర్ ఏంటుంది, ట్రాక్ చేయగలవా? ఆఫ్ కోర్స్ సర్. దెన్ డూ ఇట్. దే ఆర్ మూవింగ్ మంగల్ పాండే మార్గ్, ఆజాద్ పార్క్ దగ్గర. నువ్వు బయలుదేరు, నేను గైడ్ చేస్తా.
వాడెవడో సిఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ రాజీవ్ చచ్చాడు, నీకు పెయిన్ రాలా? వీడెవడో ఇంకొకడు నా మనిషి చచ్చిపోయాడు, నీకు పెయిన్ తెలిట్లా? నీకసలు పెయిన్ అంటే ఏంటో చూపిస్తా. నీ టీంలో ఓ ప్లేయర్ ఉంది, దాని పేరు షాయిలు. అది బాగుంటుందంట, దాని ఆట ఇంకా బాగుంటుందంట. కూతకెళ్తే కోర్టు గీతలు కూడా ఉచ్చరపోసుకుంటాయంట. ఆ కూత ఆగిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడే బయటికొచ్చా, కాసేపట్లో కంటైనర్లో ఉంటా. నువ్వున్న దగ్గర నుంచి లేచి లెఫ్ట్కి తిరిగి 7 కిలోమీటర్స్ వెళ్తే హైవే, అక్కడికొచ్చి దాని బాడీని తీసుకెళ్ళు. రా! అసలు గేమ్ ఇదిరా? వీళ్ళని నా ఊరు లాల్ గావ్ కి తీసుకెళ్తున్నా. కిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? నిన్ను రిలాక్స్ అవ్వనివ్వనరా. ఎవరినైతే నువ్వు మేనేజ్ చేస్తున్నావో వాళ్లే నీ దగ్గరకు వస్తే, వాళ్లే నీ ఎదురుగా కనిపిస్తే తిరిగి చూడరా కొడక. అప్పటికీ ప్రెసిడెంట్ గారు చెబుతూనే ఉన్నారా, అక్కడున్న ఆడపిల్లలకే దిక్కులేదురా, మన ఊరు ఆడపిల్లలేదురా పంపిస్తారని. మేము వెళ్ళలేదురా, వెళ్ళలేదు. అయ్యో, క్షమించండి, వాళ్ళ తప్పు జరిగిపోయింది.
అతన్ని క్షమించకూడదు. ఎందుకు క్షమించాలి? బట్టి పిసుక్కుంటూ, బట్టలు తుక్కుంటూ, చేపలు పట్టుకుంటూ బతికే వాళ్ళకి ఓ మంచి బతికిస్తానన్నాడు కదా, అందుకు వీడిని క్షమించకూడదు. ఊళ్ళో పిల్లలందరూ చదువుకోవడానికి గోదావరి దాటి వెళ్ళకూడదని అన్నాడు కదా, అందుకే వీడిని క్షమించకూడదు. పిల్లలు కనిపించడం లేదన్న విషయం తెలిస్తే మన గుండెలు ఎక్కడ ఆగిపోతాయోనని ప్రాణాలు అరచేత పట్టుకుని అల్లల్లాడిపోతున్నాడే, అందుకే వీడిని క్షమించకూడదురా. కాళ్ళ దగ్గర కూర్చోవలసింది నువ్వు కాదురా, మేము. లే, ఒక ఊళ్ళో ఒక తాగుబోతుండేవాడు. మూడు పూట్లా తాగేవాడికి 30 ఏళ్ల వయసుచ్చినా గాని పెళ్లి కాల. వాళ్ళక్క పాపం అని తన సొంత కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి ఆ పాపకి ఇంకో పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని పొత్తిళ్లలోనే ఆ పాపను చంపేద్దామనుకున్నాడు. కానీ స్నానానికెళ్ళిన భార్య మంగళసూత్రం పక్కన కనిపించేసరికి దాన్ని ఎత్తుకుని వైర్ షాప్కి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకి పాపకి జబ్బు చేసిందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు గోదాట్లో విసిరేద్దామనుకున్నాడు. కానీ పాప కాళ్ళకి వెండి పట్టీలు కనిపించేసరికి ఆగిపోయాడు. ఆ తర్వాత ఆ పాప స్కూల్లో చేరింది. క్లాసులోనే 1వ ర్యాంకు తెచ్చుకుంది. హెడ్ మాస్టారు నీకేం కావాలి తల్లి అని అడిగితే మా నాన్నకి ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంది. తనకి తెలిసిన బ్యాంకులో సెక్యూరిటీగా ఉద్యోగంలో పెట్టించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి జిల్లాలోనే ఆటల్లో ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. పలానా వాళ్ళ అమ్మాయి నాన్న అని పేరు పేపర్లో వచ్చింది. ఆ పాప వల్ల తనకి ఉద్యోగం వచ్చింది, గౌరవం వచ్చింది, సమాజంలో గుర్తింపు వచ్చింది. పుట్టినప్పటి నుంచి ఆ పాపను చంపేద్దామనుకున్నాడు. ఒక కన్న తండ్రే దాన్ని చంపలేకపోయాడు. ఈ కన్న తండ్రే దాన్ని చంపలేకపోయాడ్రా, ఆ లజ్జాకుడికి ఎవర్రా దాన్ని చంపడానికి. దానికి చావు లేదు, చావు రాదు. ఈ చెల్లెని మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా స్టేడియంకి తీసుకొస్తాం, నువ్వు మిగతా చెల్లెళ్ళని తీసుకురా. చెప్పావు కదరా ఇక వాడకుండా తీసుకొస్తానని. తెచ్చేయి.